మొదలు పెడతామండి. ముందుగా సంఘటనకి పూర్తి సాక్షులైన ప్రెస్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందువల్లంటే జరిగిన సంఘటన నేను ఏదైతే 48 రోజులు నేను జైల్లో ఉన్నానో, ప్రభుత్వం యొక్క తీరు, న్యాయ వ్యవస్థ యొక్క తీరు ఏ విధంగా నన్ను బాధ పెట్టినాయి, ఏ విధంగా హెరాస్ చేసింది అన్నది ఒకసారి నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మొన్న జైలు దగ్గర మీరు అందరూ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తానని చెప్పి నేను ఈరోజు ప్రెస్ మీట్కి మీరు అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు. 28వ తారీఖున నేను మార్నింగ్ 7:30కి నా దగ్గర ఇంటికి ఎవరో ఇద్దరు వచ్చారని చెప్పి మా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు వచ్చి చెప్పారు. వాళ్ళు చాలా విషన్నవదంతో ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి ఇలాగ కోర్టు దగ్గర మా ఇల్లు కొలగొట్టేస్తున్నారండి, 45 సంవత్సరాల నుంచి ఉన్నాం, మార్నింగ్ 5 గంటల నుంచి ఇలా కొట్టేస్తున్నారు, మీరు వచ్చి ఆదుకోండి అని చెప్తే నేను చెప్పాను. నేను అధికార పార్టీలో లేను, నేను చెప్తే ఎవరు వినరు అన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తే లేదు మీరు వస్తే చాలండి అని అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళలేదు. ఎందువల్లంటే అధికార పార్టీ తర్వాత కోర్టు వ్యవహారం, కోర్టులో స్థలం కాబట్టి మనం వెళ్ళడం అంత ఇది కాదని చెప్పి నేను వెళ్ళలేదు. తర్వాత 12 గంటల కాలేజీకి వెళుతూ నేను సరే ఒకసారి మార్నింగ్ ఇంటికి వచ్చారు ఒకసారి పలకరిద్దాం అన్న ఉద్దేశంతో మట్టుగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. కేవలం పలకరింపచేయాలన్న ఉద్దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఎందువల్లంటే మొత్తం హోటల్ కూలగొడుతూ బలవంతంగా సామాన్ అంతా బయటపడేసి చాలా కర్కశంగా అక్కడ వ్యవహరించిన తీరు, వాళ్ళు ఆడవాళ్ళందరూ నైటీతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, సామాను చల్లా చిదరిగా అయిపోయింది, చాలా బాధ కలిగింది. బాధ కలిగితే దగ్గరికి వెళ్ళి పలకరించి అప్పటికి ఈటీవీ వాళ్ళు లైవ్ రికార్డ్ చేస్తున్నారు, కొన్ని టీవీలు 10 టీవీ కూడా రికార్డ్ చేస్తారు. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎక్స్ కార్పొరేటర్ తన పేరు ఏదో ఉంది, తను కూడా వచ్చారు అక్కడ. ఇంకో అతను కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన వచ్చారు, ప్రకాష్ రావు. వచ్చినప్పుడు నేను అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మిషన్ కొడతా ఉంది, ఇంకా 2 గోడలు ఉన్నాయి. అతన్ని జేసీబీ అతన్ని ఎవరు కొట్టమన్నారు బాబు నిన్న అడిగితే ఇలా చూసి ఎవరండి ఇక్కడ ఎవరు లేరండి, మరి ఇప్పుడు ఎవరు లేరు కదా ఎందుకు కొడుతున్నావు నువ్వు అని చెప్తే ఆపేసి వెళ్ళిపోతానండి అని వెళ్ళిపోయాను. అక్కడ ప్రభుత్వ అధికారులుగా నేను వెళ్ళినప్పుడు ఎవ్వరు ఎటువంటి అధికారులు కూడా అక్కడ లేరు. అప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు కొడుతున్నారంటే ఎవిక్షన్ ఆర్డర్ తీసుకుని అది చదివినప్పుడు దాంట్లో ఏముందంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ కల్పించి వీళ్ళు ఖాళీ చేయించమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది ఆ రోజు శనివారం అయితే ఆ ఆర్డర్ ఉంటుగా మరి మీకు ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చారు ఏమన్నా కల్పించారు ఆల్టర్నేటివ్ అంటే మాకు ఏమి ఇవ్వలేదని నేను చెప్పాను. అయితే మరి ఇవ్వకుండా ఈ రకంగా కొడుతున్నారు ఎవరు లేరు అని చెప్పి సరే మీరు ఇప్పుడు ఎవరు లేరు కదా ఆఫీసర్స్ ఎవరు లేరు మీరు మీ స్థలంలోకి వెళ్ళిపోండి అని చెప్పాను. వాళ్ళ స్థలంలోకి వెళ్ళిపోయి టెంట్ వేసుకుని బ్యానర్స్ కట్టుకున్నారు, నేను అక్కడి నుంచి వచ్చేసాను. నేను అక్కడ జరిగిన విషయం అది. తర్వాత 3:30కి నాకు ఫోన్ కాల్ మళ్ళీ చేశారు, చేసి సార్ 2 జేసీబీలు వచ్చినాయండి, 2 ట్రాక్టర్లు వచ్చినాయండి, సార్ మీరు రండి సార్ అని చెప్పి వెంటనే నేను మూడున్నర నేను వెళ్ళేటప్పటికి అక్కడ పోలీసులు చాలామంది ఉన్నారు, చాలామంది అక్కడ కనపడ్డారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళి కార్ ఆఫ్ చేసిన తర్వాత 3 టోన్ సీఏ ఆయన వచ్చారు, 3 టోన్ ఎస్ఐలు కానిస్టేబుల్ కార్స్ అంతా ముట్టారు. అండ్ ఇది గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసిందండి. అంటే గవర్నమెంట్ అలాట్ చేసింది నేను కాదంటలేదు, ఇలా కొట్టేయడం ఏంటి
ఒక పద్ధతి అని ఉంటుంది కదా, ఈ పద్ధతిలో లేకుండా ఇంత దారుణంగా కొట్టడం ఏంటి? వాళ్ళు 45 సంవత్సరాల నుంచి ఉంటున్నామని చెప్తున్నారు. హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది వీళ్ళకి ఆల్టర్నేటివ్ చేయమని. ఆల్టర్నేటివ్ కూడా చేయకుండా ఇలా కొట్టేయడం ఇది మంచి పని పద్ధతి కాదు గవర్నమెంట్కి అని నేను చెప్పాను. ఇంతలోకి కోర్టు నుంచి ఒక అధికారి వచ్చాడు, ఆయన సీతారామరాజు అంటారు. ఆయన వచ్చి చాలా అహంభావంతో, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇది కోర్టుకి ప్రభుత్వం అలాట్ చేసింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని జడ్జి గారు చెప్పమన్నారు. మీరు అంటే మీరు మాట్లాడుతున్నది నాకేం అర్థం అవ్వట్లేదు. గూండాలు లేదంటే సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందువల్లంటే హైకోర్టుకు స్టేకి వెళ్ళారు అన్న విషయం మీకు తెలుసు. అప్పటికే వాళ్ళ లాయర్ ఏం చెప్తున్నారంటే మాకు స్టే వచ్చిందండి, స్టే వచ్చిందండి, 1 గంట 45 స్టే వచ్చిందండి, టెలిగ్రాఫిక్ ఆర్డర్స్ పంపించారండి, అయినా మమ్మల్ని బలవంతం చేస్తున్నారంటే చూడండి వాళ్ళు స్టే వచ్చింది అంటున్నారు, మీరు ఇలాగా చేయడం ఏంటని చెప్పేసి నేను కారు కూడా దిగలేదండి. అక్కడ నుంచి చుట్టుపక్కల ఎక్కడ మహిళలు అన్న వాళ్ళు కూడా ఎవరు లేరండి. ఆ కారు దిక్కకుండా మళ్ళీ బ్యాక్ చేసుకుని నేను ఇంటికి వచ్చేసాను. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ నిన్న ఇవ్వండి అని చెప్పేసి వచ్చేసాను. ఇది జరిగింది అక్కడ జరిగిన విషయం. అంతకన్నా ఎందుకంటే ప్రతి దానికి కూడా మార్నింగ్ నుంచి నేను అక్కడికి వెళ్ళిన ప్రతి విషయం కూడా వీడియో అయ్యో మన వల్ల అధికారం లేకపోయినా కానీ ఒక పాప కుటుంబానికి ఆశ్రయగా మనం నిలబడ్డాం, పాపం వాళ్ళు 45 సంవత్సరాల నుంచి ఉంటున్నది, వాళ్ళు మళ్ళీ ఉన్నది అని అనుకుని నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత రాత్రి 8:30కి నాకు ఫోన్ వచ్చింది, మీ మీద ఎఫ్ఐఆర్ వేశారండి. అది కొంచెం చాలా పై లెవెల్లో టాక్స్ జరుగుతున్నాయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారండి. వాళ్ళ ఉద్దేశం కూడా సెలవులు ఉన్నాయండి దసరా వెకేషన్, ఎందుకంటే ఇది 28 సెప్టెంబర్ జరిగింది సంఘటన. 29 ఆదివారం తర్వాత ఇంకా వరుసగా సెలవులు వచ్చినాయండి, మీకు బెయిల్ ఇవ్వకుండా చేయాలని ప్రభుత్వం చాలా గట్టిగా ఉందండి అని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 29 నేను వెంటనే 12:00 నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర చేతిలో కాగితం లేకుండా నన్ను ఆపాలని చూశారు. మీరు కాగితం ఉంటే నేను సరే చెప్పుకుండా ఆగుతాను కానీ అని చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. ఎందువల్లంటే పోలీసులు కేసు పెడతారు, ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, కోర్టు విచారణ చేస్తుంది. ఇక్కడ హైకోర్టు ఆర్డర్ని నేను నిలబెట్టాను. హైకోర్టు ఆర్డర్ని హైకోర్టు భంగం కలగకుండా బాధితుల తరపున వాళ్ళకి న్యాయం చేశాను. ఇక్కడ నేను అన్యాయం చేయలేదు, కోర్టుకి ఎక్కడ కూడా వ్యతిరేకంగా కూడా నేను ఇక్కడ ప్రవర్తించలేదు, హైకోర్టుకి వ్యతిరేకంగా కూడా నేను ప్రవర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో నన్ను అంటే ఖచ్చితంగా ఒక మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని తెలిసినప్పుడు మటుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ వెంటనే అక్కడికి అంతకుముందే నా ప్రోగ్రాంలో ఉంది ఢిల్లీ వెళ్ళాలని. కారణం ఏంటంటే కచ్చులూరు బోటు ప్రమాదంలో మీ అందరికీ తెలుసు. ఎందువల్లంటే కచ్చులూరు బోటు ప్రమాదంలో నాకు ఒక అమ్మాయి పేర్లు ఇప్పుడు అనవసరం, ఎందువల్లంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పేర్లు మీకు తెలుసు ఆ పేర్లన్నీ. వాళ్ళ బ్రదర్ ఆస్ట్రేలియా నుంచి నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వస్తానంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఎదురుకుండా స్పీకర్ ఫోన్తో మాట్లాడినప్పుడు శివ అన్న అతను, అంతకుముందు బోర్డుని వెలికి తీసిన అతను శివ, అతనితో మాట్లాడితే అతను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే చాలా అక్రమాలు ఉన్నాయండి బోర్డులో, ఈ బోర్డుని మొదటే ఆఫ్ చేశారండి, తర్వాత ప్రభుత్వ అధికారులు అందరూ గవర్నమెంట్ ఒత్తిడి మీద 2 గంటల తర్వాత మళ్ళీ చేశారండి, ఇప్పుడు బోటును తీయాలన్న ఉద్దేశం వీళ్ళకేమి లేదండి అని అది చాలా స్పష్టంగా చెప్పినప్పుడు నేను అక్కడ అతను వెంటనే నేను ఖర్చులు అప్పటికే 2 సార్లు వెళ్ళాను, అప్పటికే నేను బాధితుల్ని పరామర్శించాను. అండ్ నేను గవర్నమెంట్ మీద మీ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చాను అక్కడ చాలామంది ఉన్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది.
90 మంది వరకు ఉన్నారని నేను చెప్పడం జరిగింది. నాకు దానికి 41 ఏదో సిఆర్పిసి నోటీస్ని ఇస్తే నేను అన్నాను, నేను ఏదైతే మాట్లాడినో దానిలోనే ఈ స్టేట్మెంట్లోనే ఉన్నాయి. తర్వాత అవంతి శ్రీనివాస్, అతని ఏదో ఇంటి పేరు ఉంది నాకు గుర్తులేదు, అవంతి శ్రీనివాస్ కింద నాకు ఆయన తెలుసు. నాకు చాలా క్లియర్గా అవంతి శ్రీనివాస్ టూరిజం మినిస్టర్. ఎందువల్లంటే ఒక ఆవిడ ఆ బోట్లో ప్రమాదంలో భార్య భర్తని కూతుర్ని కోల్పోయిన ఆవిడ మినిస్టర్ గారికి బోట్లు ఉన్నాయని చెప్పేసి మినిస్టర్ గారే చెప్పారు అని చెప్పేసి టీవీలో కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ బోట్లు జనరల్గా ఈ బోట్లు ఎలాగా ఉంటాయంటే అక్కడ ఉన్నాయి 80 బోట్లు ఉన్నా కానీ ఒకటి బోటు తీస్తారు లేదంటే 2 బోట్లు తీస్తారు. ఈ 80 మంది కూడా ఈ వచ్చిన డబ్బుల్ని అంటే ఒక అంటే అక్కడ జనం ఒక బోటుకు సరిపడే జనమే వస్తారు ఈ, కానీ బోట్లు చాలా ఎక్కువైపోయింది. అందువల్ల ఒక ట్రిప్ను కూడా క్యాన్సిల్ చేయకుండా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో యాజమాన్యం బోటు యాజమాన్యం ఉంటుంది. అప్పుడు అక్కడ ఎస్ఐ చాలా క్లియర్గా ఆఫ్ చేశాడు. ఎస్ఐ క్లియర్గా ఆఫ్ చేసినప్పుడు అతనికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్ఐ పర్మిషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే అందరినీ ఫోటోలు తీశాడు. నేను ఆ ఫోటోలు బయట పెట్టమన్నాను, అవి బయట పెట్టలేదు. పైపైన ఏ చిన్న చిన్న ఫోటోలు పెట్టు కానీ ఇండివిజువల్గా తీసిన ఫోటోలు ఇవి కూడా బయట పెట్టాను. దీంట్లో ధర్మశాస్త్ర అన్నవాడిని ఒక పోర్ట్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసే అదే టైంలో అతన్ని కాపాడాలన్న ఉద్దేశం, ఎందుకంటే కలెక్టరు అతను పోర్ట్లోనే పనిచేశాడు. ఈ కలెక్టర్ని ఇతని మీద జగన్తో పాటు కేసుల్లో ఉన్నాడు, మరి 420 కేసులు ఉన్నాడు, ఏ కేసులో ఉన్నాడో నేను ఇంకా స్టడీ చేయలేదు. మొత్తం మీద కలెక్టర్ మీద కూడా కేసులు ఉన్నాయి, 420 లేదన్నది నేను మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను. ఈ ఆస్తులు అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసుల్లో ఇతను కూడా ముద్దాయి కలెక్టర్. కాబట్టి అతను ఈ పోర్ట్లో ఉన్నప్పుడు పోర్ట్లే ఈ బోట్లన్నిటికీ అధికారం ఇచ్చింది. అంటే బోట్లకి ఒక ఏంటంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దాని ప్రకారం బోట్లకి పర్మిషన్ ఇవ్వడం. దాంట్లో కూడా బోట్లలో పర్మిషన్స్ చాలా డబ్బులు తీసుకుని చేశారన్నది కూడా అక్కడ ఉన్న లానిడ్ అదే హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ అన్నది మనకి కూలకోశం వెళ్తే కానీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో బోటు గురించి నేను చేశాను అన్నది గవర్నమెంట్ బాగా పెట్టుకుందన్న ఉద్దేశంతో నేను హైకోర్టు నేనేం చేశానంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బోటును తీయాలన్న ఉద్దేశం కనపడట్లేదు. అప్పుడు నేను సుప్రీంకోర్టులో ఫిల్ చేశాను. ప్రజావాజ్యం వేసినప్పుడు సుప్రీంకోర్టు నాకు వెంటనే అడ్మిట్ చేసుకుని కేసుని నెంబర్ పంపించింది. నెంబర్ పంపించిన తర్వాత మాత్రమే ఈ బోట్కి అప్పటికే ధర్మాడి సత్యం బృందం అప్పటికే మేము బోట్ను తీయగలమని చెప్పి బోటు ప్రమాదం జరిగిన 10 రోజులకే వాళ్ళు 8 రోజులకే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాకు అప్పచెప్తే. కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేంత వరకు కూడా బోటు ప్రమాదం గురించి కానీ బోటును తీయడానికి కానీ ఈ యొక్క ఇది ఎక్కడ కూడా వీళ్ళు ప్రయత్నించలేదు గవర్నమెంట్. ఎప్పుడైతే నెంబర్ అయిందో అక్కడి నుంచి ఏమేమి పేపర్ పెట్టాడు హర్షకుమార్, 104 పేజీలు పెట్టాడంటే ఏం పెట్టాడు అని గబగబా తెప్పించుకుని కలెక్టర్ ఏ ఎస్పి వీళ్ళు ఒక్క చేశారు. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చి అంతకుముందు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని పుష్కరాల్లో 30 మంది 29 మంది చనిపోయినందుకు ఆయనే ఆయన మీద ఎఫ్ఐఆర్ అని చెప్పి ఒక్కళ్ళ మీద కూడా సస్పెండ్ ఏమీ చేయలేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ముఖ్యమంత్రే దీనికి బాధితుడు. అటువంటిది ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అంత చేసిన ముఖ్యమంత్రి పైన నుంచి చూసెళ్ళి ఖర్చులూరు కూడా వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక విహారయాత్ర కింద వచ్చి జస్ట్ అందరిని పలకరించి మీటింగ్లో ఏమైనా బుద్ధి లేదా, ఏ ఎస్ఐ ఎలా వదిలాడు, అసలు నువ్వు తీసుకున్న ఏమి తీసుకున్నావు, ఎందుకు తీసుకోలేదు అంటే దీంట్లో కారణం అవంతి శ్రీనివాస్ ఈజ్ వెరీ క్లోజ్ టు శారదాపీఠం. శారదాపీఠం స్వరూపానంద స్వామికి శిష్యుడు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అన్నవాడు తెలుగుదేశంలో
ఎంపీ కింద పనిచేస్తూ, అతను ఈ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి స్వరూపానంద స్వామి సరదాపీఠం కారణం. అందువల్లే అతనికి ఎమ్మెల్యే ఇచ్చి మినిస్టర్ ఇచ్చాడు. మరి అదే సేమ్ ఎంపీ పండుల రవీంద్ర బాబు అమలాపురం నుంచి కంటెస్ట్ చేశాడు. ఆయన ఎంపీ, ఆయన కూడా రిజైన్ చేస్తే ఆయనకి సీటు కూడా ఇవ్వలేదు. అంటే స్వరూపానంద హస్తం, ప్రచ్ఛన్న హస్తం ఏ రకంగా సీఎం జగన్ మీద ఉన్నదన్నది దీని ద్వారా చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. నేను చెప్తానన్నది అది, స్వరూపానంద చెప్పడం యాక్షన్ తీసుకుందాం అని అనుకుని ఎప్పుడైతే ఈ మినిస్టర్ స్వరూపానందకి బాగా క్లోజ్, యాక్షన్ లేదు, ఈక్షన్ లేదు, ఎస్పీ ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు, కలెక్టర్ దేయలేదు, ఎవరిని సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏదో 3 పైలట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి అప్పటి నుంచి నాకు తెలుసు గవర్నమెంట్ అంటే. నేను ఈ గవర్నమెంట్ రాగానే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ది డే ఆన్వర్డ్స్ భగా ప్రతీక మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రజావేదికని అది విప్పి అన్ని స్టోర్ చేసి దాన్ని ఇంకో చోట పెట్టుకోవచ్చు, కానీ ధ్వంసం చేయాలి. అది ఆ ధ్వంసం అన్నది అన్న అది చేస్తేనే అతనికి గుండెకి అతనికి ఒక సంతృప్తి. అంటే ఫ్యాక్షనిస్టులకి ఒక ఒక శాడిజంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అటువంటి రకమైన సంతృప్తి ఉంటుంది. అందుగురించి అటువంటి ధ్వంసాన్ని చేశారు. అటువంటి మెంటాలిటీ ఉన్న మనిషి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇతను ఏ రకంగా ఉంటాడో అన్నది నేను ఊహిస్తానే ఉన్నాను. అందుగురించే సుప్రీంకోర్టులో బాధితులకు బెయిల్ ఇవ్వాలని చెప్పాను. తర్వాత బోర్డు తీసిన తర్వాత 76 మంది అన్నారు. 76 మందికి కూడా ఎందువల్లంటే నేను మాట్లాడలేదు. 76 మంది కన్నా ఎక్కువ, 78 మంది కన్నా 76 77 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. ఇన్సూరెన్స్ బోట్లో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ 10 లక్షలు, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 10 లక్షలు కాబట్టి వీళ్ళకి వస్తుంది. కాబట్టి మనం ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడితే 90 అని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను అక్కడ ఇంకా ఊరుకున్నాను. 76కి వాళ్ళు గవర్నమెంట్ చెప్పిందంటే ఇంకేం మాట్లాడలేదు, సరే అయిపోయింది. ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది బోర్డులో ఉన్న వాళ్ళకన్న ఉద్దేశంతో నేను అది మనసులో పెట్టుకున్న తర్వాత నేనేం చేశానంటే ఢిల్లీ నుంచి అక్కడి నుంచి హైకోర్టులో ఈ కేసు గురించి బెయిల్కి స్క్రాష్ కేసు రద్దు చేయండి, ఇది అక్రమంగా. ఎందువల్లంటే 353 354 సెక్షన్స్ అంటే 353 అంటే గవర్నమెంట్ అధికారిని వాళ్ళ పనులకు ఆటంకం కలిగించాను, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించాను, లేదంటే వాళ్ళ మీద దౌర్జన్యంగా ప్రవర్తించాను. ఎక్కడా కూడా వాళ్ళ మీద మాట్లాడింది కానీ ఎక్కడ చేసింది కానీ నేను ఎక్కడ దౌర్జన్యం కాదు, అసలు కారులోంచే దిగలేదు. ది సెకండ్ థింగ్ ఏంటంటే 354 వేయాలంటే బేసిక్గా లేడీ మన మీద కంప్లైంట్ వేయాలి. 354 సెక్షన్ వేయాలంటే ఒక లేడీ కంప్లైంట్ దాంట్లో ఉండాలి. కానీ ఆ లేడీస్ని లేడీ పేర్లు చెప్పకుండా, ఎవరి పేరు చెప్పకుండా ఆడవాళ్ళని దుర్భాషలాడి వాళ్ళని మోలిస్టిక్ భంగం కలిగించారని చెప్పి కంప్లైంట్ రాసి పెట్టారు. అంటే అతను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా క్లియర్ కట్గా ఆ రిపోర్టు అదంతా ప్లాన్డ్గా చేశారన్నది అర్థం. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఇదంతా చూసిన తర్వాత 15th నవంబర్, ఇది September 28 జరిగింది, 15th నవంబర్ హైకోర్టు 41 CRPC అని చెప్పి దాని ప్రకారం నోటీసులు ఇవ్వండి ముద్దాయికి హర్ష కుమార్కి అని చెప్పి 41 CRPC నోటీసులు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అది పట్టుకుని నేను ఇక్కడికి వచ్చి అంతకుముందు అప్పుడు దాకా నాకు కొన్ని కేసులు ఉన్నట్టు తెలియదు. ఆ కేసులు ఏంటంటే అనపర్తిలో 2016 ఒక విగ్రహం పెట్టాను అంబేద్కర్ విగ్రహం. ఆ విగ్రహం పెట్టడానికి 4 సంవత్సరాలు అక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటం చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఒకరోజున అంబేద్కర్ బర్త్డే రోజున 2016 అక్కడ విగ్రహం అందరూ వచ్చి పెట్టారు, అందరూ కలిసి నేను కూడా ఉన్నాను అక్కడ.
అక్కడ ఒక కేసు పెట్టారు. అది సమన్స్ కూడా నాకు సర్వ్ చేయలేదు. సమన్స్ కూడా ఇవ్వకుండా ఎన్బిడబ్ల్యూ ఇవ్వడానికి లేదు, కానీ ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు. అది ఆళ్లే రాశారు, సమన్స్లు సర్వ్ అవ్వలేదు, ఆయన ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. దాని తర్వాత 2016 అన్నది గుమ్ములేరులో జరిగింది, సారీ 2018 అనపర్తిలో జరిగింది. 2016 కూడా పంచాయతీ ఆఫీస్ని పెట్టేసిన విగ్రహాన్ని 2016 అక్కడ గుమ్ములేరులో ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా April 14 2018 అనపర్తి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి, ఈ రెండింటి మీద 3 కేసులు. ఈ 3 కేసులకి ఎన్బిడబ్ల్యూ ఉన్నాయంటే నేను దాని మీద కూడా హైకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా హైకోర్టు ఏమేమి చెప్తుందంటే, మీ దీనికి బెయిల్ ఇచ్చాం కాబట్టి, దీనికి 41 CRPC నోటీస్ ఇచ్చాం కాబట్టి, దీనికి 24 నుంచి 28 డిసెంబర్ ఈ మధ్యకాలంలో మీరు రికాల్ చేసుకోండి. అంతకుముందు రికాల్ చేసుకుందామని నేను ప్రయత్నించినప్పుడు నన్ను రికాల్ చేయనివ్వకుండా పోలీసులు ప్రతి కోర్టు దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున మోహరించారు. అంటే అసలు నేను ఎంతో పెద్ద దోషం చేసేసినట్టు ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి కోర్టు దగ్గర పోలీసులు, హర్ష కుమార్ అన్నవాడు వచ్చి లొంగకూడదు కోర్టుకి బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి చేస్తే సరే, దాని మీద కూడా ఆర్డర్ వచ్చింది 24 నుంచి 28కి అన్నారు కాబట్టి నేను వెంటనే నేను వచ్చేసాను. 11వ తారీఖున నేను రావడం జరిగింది. December 11 నేను వచ్చాను. December 11 వచ్చిన తర్వాత ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను. మ్యారేజ్కి అటెండ్ అయిన తర్వాత అక్కడ పోలీసులు అందరూ ఉన్నారు. మ్యారేజ్కి అటెండ్ అవ్వడం, నాకు బెయిల్ ఇచ్చిన జడ్జి కూడా అదే మ్యారేజ్కి రావడం జరిగింది. సరే, ఇది అయిపోయిన తర్వాత నేను 12వ తారీఖున భోపాల్ వెళ్ళాను. మళ్ళీ 13వ తారీఖున నేను వచ్చాను. నన్ను కలవడానికి చాలామంది ప్రజలు వచ్చారు. వచ్చిన తర్వాత నేను 5 పోలీసులు 5:30కి నా దగ్గరికి వచ్చారు. వచ్చి, సార్ మీకు 41 CRPC కింద నోటీసులు సర్వ్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాని ప్రకారం నోటీసులు ఇస్తున్నామండి, మీరు 1 గంటలో అంటే 6:30 మీరు వచ్చి మీ రిప్లై దీని మీద ఇవ్వండి చెప్పినప్పుడు నేను సరే అని చెప్పి నేను 6:10 ఇంట్లో నుంచి బయలుదేరాను. ఇంట్లో బయలుదేరితే, సార్ మీ కారులో మేము కూర్చుంటాం సార్, ఏంటి అంత ఇది అని. లేదండి, సరే రండి దాంట్లో కూర్చోండి, నాకు అభ్యంతరం అనేది కూర్చోండి అని చెప్తాను. ఆ కారు ఎలా వెళ్ళిందంటే, మధ్యలో నా కారు, వెనకాల 2 కార్లు, ఈ పక్కన ఒక కారు, ఈ పక్కన ఒక కారు, ఎదర ఒక కారు, సైరన్ లేస్తూ రాజమండ్రి వీధుల్లోంచి వెళ్తా ఉంటుంటే ఎవరు వచ్చారా, రాష్ట్రపతి వచ్చాడా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా, ఎంత సెక్యూరిటీతో తీసుకెళ్తున్నారని భయపడిపోయారు. వెళ్ళిపోతే అలాగ తీసుకెళ్ళి తిరగడం తీసుకెళ్ళి ఇంత సెక్యూరిటీ ఇస్తుంది నాకు అర్థమే, ఇంత సెక్యూరిటీ ఇస్తుంటే వీళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారన్నది అర్థమే. తీసుకెళ్లారు 3 టౌన్లో, నన్ను రాసి ఇవ్వమన్నారు. ఏం జరిగిందో రాసి ఇచ్చాను. రాసి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? రిమాండ్ రిపోర్ట్ ఇవ్వండి. 41 CRPC ప్రకారం నేను అది దానికి నా కేసు సరిపోవట్లేదండి. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకి లెక్కలేదంట. హైకోర్టు అంటే మాకు లెక్కలేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకున్న ఒక ధోరణి పోలీస్ వ్యవస్థలో నాకు కనబడి, నేను కంప్లైంట్ రాస్తున్నంత సేపు ఆ 3 టౌన్ CA చాలా ఫోన్ల మీద ఫోన్, ఇంకా ఎందుకు తీసుకురా. అన్నిటికన్నా విచిత్రమైన ఏంటంటే, ఒక కేసులో నన్ను ఒక తప్పుడు కేసు పెట్టారు, ఒక CI సస్పెండ్ చేశారు తల్లిదండ్రులు. చాలా క్లియర్, ఒక కేసులో ఒక CIని, FIR అయిన SIని కూడా ఇద్దరిని సస్పెండ్ చేశారు. అంటే ఎంత అవకతవకలుగా ఉన్నది FIR అన్నది చాలా క్లియర్. SI చెప్పాడు మీ అందరికి, అసలు ఈ FIR వేయడానికి నేనే లేదండి, 354 వేయడానికి లేదండి అని అతను వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలం ఇచ్చినది అతను కూడా సస్పెండ్ చేశాడు మీకు తెలుసు. కాబట్టి అక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత ఆ కోర్టు జడ్జి ఇంటికి తీసుకొచ్చాడు. జడ్జి ఇంటికి తీసుకొచ్చినప్పుడు మొత్తం అక్కడ వీధులన్నీ బ్లాక్ చేశారు. 500 మంది. నేను ఏంటి ఇంత పిచ్చితనంగా ఇంత బ్లాక్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఈ DSPలు టోపీలు పెట్టుకుని కానిస్టేబుల్ లాగా
రాజమండ్రిలో డిఎస్పీలకి పని లేదు. జనరల్గా ఎక్కువ ఈ కమిషనరేట్ అయిపోయిన తర్వాత ఎస్ఏల కన్నా చిన్న చిన్న పనులు అంటే డిఎస్పీలు అంతా కూడా ఈ బందోబస్తుకి ఉపయోగిస్తున్నారు. అదే పరిస్థితి డిఎస్పీలది నాకు కనపడింది అక్కడ. ఇదేంట్రా కొయ్యళ్ళు ఈ పరిస్థితి ఎలాగ అయిపోయింది పాపం డిఎస్పీల పరిస్థితి, నన్ను మొత్తం వీధులన్నీ ఆఫ్ చేస్తున్నారని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత అక్కడి నుంచి వెంటనే జైలుకి తీసుకెళ్ళాను. జైలుకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత సరే జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్న తర్వాత ఇది చాలా అన్యాయం. అంటే అసలు ఏమీ లేకుండా ఈ రకమైన అరెస్ట్ చేయడం అన్నది ఎంతవరకు సబబు అన్నది నాకు అనిపించింది. సరే చేశారు, హైకోర్టు ఆ ఆర్డర్ను కూడా లెక్క చేయలేదు కాబట్టి కంటెంప్ట్ చేయండి అని చెప్పి నేను చెప్పాను. కంటెంప్ట్ వేయాలంటే మనకేంటంటే నాకు రిమాండ్ చేశారు కదండి డిసెంబర్ 13, డిసెంబర్ 13 కంటెంప్ట్ చేయాలంటే రిమాండ్ ఆర్డర్ అన్నది మనకి ఇవ్వాలి. కంటెంప్ట్ చేయాలంటే సుమారు 4 రోజులు 28-29 రోజులు రిమాండ్ రిపోర్ట్ అన్నది నాకు ఇవ్వాలి. ఆ ఎస్ఐకి ఏం చెప్పాడు పైన నుంచి, ముందు అరెస్ట్ చేయండి, మీకు ఏమన్నా సస్పెండ్ అయితే మళ్ళీ పోస్టింగ్ ఇస్తాం. ఎందువల్లంటే కేసు పెట్టడం వరకే ఎవరికి అభిదన్న, అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయకపోవడం అది దాంట్లో విచారణ చేసి అరెస్ట్ చేయడం అన్నది ప్రభుత్వం పని, పోలీసు శాఖ పని. ఇంకేంటంటే అక్కడ డిఐజీ లెవెల్ ఇలా ఈ లెవెల్లో సీఎం లెవెల్, ఎందుకంటే ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే సీఎంకి చెప్పకుండా అరెస్ట్ చేయాలి. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేనేదో చిన్ని చితక మనిషిని ఏం కాదు కదా. 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ కింద ఉన్నాను, చట్టం గురించి తెలుసు. ఎన్ని చట్టాలు నా ఆయాంలో తయారైనాయో నాకు తెలుసు, చట్టం ఎలా తయారవుతుందో తెలుసు. కాబట్టి సీఎంలతో కూడా సన్నిహితంగా ఉన్న వల్ల ఎవరికి ఏది ఎవరికి అరెస్ట్ చేయాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి ఇవన్నీ కనపడవు పైకి, కానీ అది చేయాలి. కాబట్టి సీఎం ఒకసారి సీఎం అరెస్ట్ చేయాలని అనుకున్నాడు అని అనుకున్నాను. సరే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు దీని మీద డిసెంబర్ 13 అరెస్ట్ అయిన దాని మీద నాకు 7th January ఇక్కడ బెయిల్ వేసాం. ఇక్కడ బెయిల్ హైకోర్టు ఇచ్చిన దాని మీద ఇక్కడ బెయిల్ వేస్తే మేజిస్ట్రేట్ కోర్టు ఇవ్వలేదు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు ఇవ్వలేదు. డిస్ట్రిక్ట్ కోర్టు ఇవ్వకపోతే హైకోర్టులో నాకు బెయిల్ 7th January అయింది. మరి 7th January అయింది, ఫోన్లో నేను క్రిస్మస్ పండుగ నేను జరుపుకోలేకపోయాను. సరే పోనీ పొంగల్కి వెళ్దాం, ఈసారి సీఎం గారు కోడి పందాలకు బాగా పర్మిషన్ ఇచ్చేసాడు అని అనుకుని ఫోన్లే ఒకసారి ఈసారి సంక్రాంతి సరదాగా జరుపుకుందాం అని అనుకున్నాను. వెంటనే 7th బెయిల్ ఇచ్చాడు, వెంటనే పీటీ వారెంట్. పీటీ వారెంట్ దేనికి? అనపర్తి కేసుకి పీటీ. ఏంటి నేను చేసిన అనపర్తిలో చేసిన నేరం ఏంటి? అంబేద్కర్ విగ్రహం పెట్టడం. అంబేద్కర్ విగ్రహం పెట్టడం అక్కడ కేసు NBW ఉంది కాబట్టి పీటీ. పీటీ వారెంట్ అంటే పోలీసులు కోర్టు దగ్గరికి వెళ్ళి ఇతని మీద కేసు పెండింగ్ ఉందండి, ఇతను బెయిల్ తీసుకోలేదంటే అతను జడ్జి ఇస్తాడు అన్నమాట. అంటే ఆ గవర్నమెంట్ ఏ రకంగా హెరాస్ చేస్తుందని చెప్పింది. అది అయిపోయింది. సరిగ్గా అనపర్తి బెయిల్ వస్తుంది అని అనుకునేటప్పటికి అది బెయిల్ వచ్చేస్తుంది ఇవాళంటే మళ్ళీ ఆలమూరు ఒక పీటీ వారు. ఆలమూరులో 2 కేసులు ఉన్నాయి కదా, ఒకే ఎఫ్ఐఆర్ మీద 2 కేసులు ఉన్నాయి కదా. పోనీ 2 ఒకసారే పీటీ వారు ఏంటంటే 2 ఒకసారే పీటీ వారు అండి, అదే ఒకసారి ఒక పీటీ వారు. ఇది 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పీటీ వారు. అలాగా 48 రోజులు పీటీ వారెంట్ను నేను వారెంట్ రికార్డుకి జనవరి 7th నుంచి నిన్న 29th జనవరి 7th నుంచి 29th 22 డేస్ రికాల్ చేయడం. అంటే ఇప్పుడు జనరల్గా NBW వారెంట్ రికాల్ చేసినప్పుడు చట్టం ఏంటంటే, మొన్న జైల్లో నేను ఉన్నప్పుడు కొవ్వూరు ఎక్స్ఎమ్మెల్యే రామారావు అని చెప్పి ఆయన వచ్చాడు, ఆయనకి NBW ఇష్యూ చేశాడు. రాత్రి వచ్చాడు, పొద్దున్న వెళ్ళిపోయాడు. ఎవరన్నా సరే రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళిపోతారు వారెంట్ రికాల్ అంటే. ఆ వారెంట్ రికాల్ అన్నది ఏ రకంగా చేశారంటే 7th జనవరిది 28 వరకు నన్ను అక్రమంగా, అంటే అందరూ కలిసి ఏ రకంగా అంటే వ్యవస్థలు ఏ రకంగా నా మీద హెరాస్ చేశారన్నది చెప్పడానికి నేను ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడం జరిగింది. కాబట్టి
సార్ ఇది కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఈ కేసు. ఎందువలనంటే ముందుగా నేను తప్పు చేయలేదు. నిన్న ఆ బాధితుడు ఎవరైతే ఆ ఫ్యామిలీ అయితే నిన్న వచ్చి మా ఆవిడకి మా మిస్సెస్కి రెండు చేతులు పట్టుకుని మా వల్ల ఇలాగ అయ్యారమ్మా, మీ ఆయన 45 రోజులని ఇలా ఉంచేశారు, ఇలా అవుతుందని మేము అనుకోలేదు, కానీ ఆయన వల్లే మేము ఇక్కడ ఉంటున్నాము. కోర్టు ఏం చేయలేకపోయింది, హైకోర్టు ఆర్డర్ని మనం అక్కడ అమలు అయ్యేటట్టు చూస్తాం. ఒక కుత్సితంగా జిల్లా కోర్టు కుత్సితంగా గవర్నమెంట్ చేసిన దాన్ని ఆ బాధితులు కండంగా నిలబడడం వల్ల వాళ్ళు ఇప్పటికీ అదే ప్లేస్లో ఉండగలిగే పరిస్థితి. మేము ఏదో బండి పెట్టుకుని ఏదో వ్యాపారం చేసుకుని పొట్ట పోసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది, నేను చేస్తున్నది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక హెరాస్మెంట్ చేసినప్పుడు ఏ రకంగా గవర్నమెంట్ ఈ రకమైన హెరాస్మెంట్ అన్నది నేను అనిపించినప్పుడు నిజంగా నేను చెడ్డ పని చేస్తే కృషించి కృంగిపోదు. నేను తప్పు చేశాను అని చెప్పి మదనపడదు. కానీ ఎక్కడ నేను ఎక్కడ జైల్లో కూడా చాలా గర్వంగా ఒక కుటుంబాన్ని నుంచే పెట్టాను. ఎందువల్లంటే ఎక్కడ ఆపదున్నా సరే, ఈ పీరియడ్లో కూడా ప్రియాంకారెడ్డి దగ్గరికి వెళ్ళాను, ఆసిఫాబాద్ టేక్ లక్ష్మి దగ్గరికి వెళ్ళాను. అలాగే ఎక్కడ వెళ్ళినా ఆపద ఉన్నప్పుడు వాళ్ళకు ఒక దగ్గరికి వెళ్ళి ఒక స్వాంతన వచనం చెప్పడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం అన్నది నేను ఒక అలవాటుగా మార్చుకున్నాను. ఎక్కడ ఆపద జరిగితే ఎక్కడ ఎవరికి అవసరం ఉంటే నేను అక్కడికి వెళ్తాను. భక్తి సీని విషయంలో అక్కడ కరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ అయ్యే రోజున చంపిస్తారు, పంచాయతీ ఆఫీసులో ఊరి చేస్తే నేను వెళ్ళకపోతే అక్కడ కాస్త మాఫీ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. నేను వెళ్ళడం వల్ల ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఖచ్చితంగా పేదల్లో నిరుపేదలు ఖచ్చితంగా బాగుపడతారు. అంతేకాకుండా కక్ష సాధింపు ధోరణి అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు, ఎందుకంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం నాకు తెలుగుదేశం సీటు ఆఫర్ చేసింది 2015. నా ఇంటికి వచ్చి అడిగితే మీరు నెగ్గుతారు కానీ మీరు అవసరం లేదు, నేను రాను మీ పార్టీలోకి, నాకు మీ పార్టీ అంటే నాకు పడదు అని చెప్పేసి మీరైనా ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను. ఇదేంటి, ఇది నేను పబ్లిక్గా చెప్తున్నాను, గన్ని భాస్కరరావు గారు వచ్చారు చెప్పాను. తర్వాత ఈ మొన్న ఎలక్షన్స్లో నేను తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశం ఎందుకు ఇవ్వలేదు కూడా నాకు తెలుసు సీటు, వెంటనే వచ్చేసాను బయటకు. వెంటనే బయటకు వచ్చిన తర్వాత జగన్ గారు మా ఇంటికి వస్తాను గౌరవ పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోకపోగా నేను చెప్పాను, మీరు నెగ్గుతున్నారు ముఖ్యమంత్రి అవుతున్నారు, చాలా పెద్ద మెజార్టీతో నెగ్గుతారని చెప్పండి అని చెప్పి మధ్యవర్తులు కౌలు పెట్టి మా ఇంటికి ఇప్పుడు నేను ఈ వెంటనే పార్టీలు మారి తత్వం నాది కాదు. నేను అందుకనే నా సహచరులందరికీ వీళ్ళ కడప నుంచి వచ్చి వీళ్ళందరూ సన్మానం చేశారు, కడప ప్రకాశం అనంతపూర్ జిల్లాల నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా నాకు ఈవేళ సన్మానం చేశారు. వీళ్ళందరికీ కూడా చెప్పాను మీ ఇష్టం వచ్చిన పార్టీకి చేసుకోండి అని చెప్పి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలోకి వెళ్ళకుండా నేను అంత ఎన్నో సదస్సులు జరిపాను, ఎన్నో ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళారు. అటువంటి నా మీద అంటే నా మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించడం అది మీ అవివేకతనం, మీ ప్రభుత్వానికి నన్ను మీరు ఏమీ చేయలేరు. ఎందువల్లంటే నన్ను మొత్తం స్కాన్ చేసినా నా దగ్గర ఇంత తప్పు మీరు పట్టుకోలేరు. గర్వంగా చెప్తున్నాను, ప్రభుత్వానికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు నన్ను ఏం చేయలేరు. ఎస్పీకి చెప్తున్నాను, మీరు చేసిన విధానం వల్ల. డిఐజీకి చెప్తున్నాను, నన్ను పట్టుకోలేదని సీఐని సస్పెండ్ చేశారు మీరు, మీరెందుకు మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు డీజీపీ అని అడుగుతుంది. నన్ను పట్టుకోగలిగారా, నాకు నేను లొంగిపోతే మీరు నన్ను వచ్చాను చెప్తే మీరు నన్ను పట్టుకోలేకపోయారు. కాబట్టి మీరు పైగా ప్రతి ఎయిర్పోర్ట్కి లెటర్స్ అండి, హర్ష్ కుమార్ వస్తే మాకు తెలియపరచండి, ఏం చేయగలరున్నాను గవర్నమెంట్. ఎయిర్పోర్ట్ వాళ్ళు లెటర్లు చూపించి ఈ ప్రభుత్వం యొక్క అవివేకతనానికి నవ్వుకునే పరిస్థితి, ఎయిర్పోర్ట్ లెటర్ చూపించి నాకు ఇలా చేయమన్నారండి, ఇన్ఫామ్ చేయమన్నారండి. కావాలని ఇలా అన్ని నేను చెప్పిన ప్రతి మాటకి నా దగ్గర ఆధారం ఉంది. కాబట్టి ఇది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున నేను జైలు అంతా 20వ తారీఖు నుంచి 20వ తారీఖున కేబినెట్ మీటింగ్,
ఖచ్చితంగా ఈ క్యాబినెట్ మీటింగ్కి వాళ్ళు 20వ తారీఖున చాలా మంది రిలీజ్ అవుతారు. ఆగస్ట్ 15న రిలీజ్ అవుతారు, అక్టోబర్ 2 రిలీజ్ అవుతారు. 16 నెలల్లో జైల్లో ఉన్నాడు పాపం 420 అనే సెక్షన్తో సీఎం గారు. కాబట్టి జైల్లో ఉంటే జైల్లో ఉన్న పరిస్థితి అంతా ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 420 సెక్షన్తో ఉన్న బాధ ఏంటో తెలుస్తుంది. కాబట్టి మందరికీ కూడా ఆయన జీవో ఇస్తారు, చాలామంది రిలీజ్ అవుతామని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు. పాపం జగన్ గారు తరపున శిక్ష అనుభవిస్తున్న అతను కూడా, జగన్ గారు చెప్తున్నాను మళ్ళీ, ముఖ్యమంత్రి జగన్ గారు తరపున శిక్ష అనుభవిస్తున్న కొండారెడ్డి అన్న మనిషి కూడా వెయిట్ చేశాడు జీవోకి. ఇదేనన్నా, అతని గురించి నేను జైలుకి వెళ్తే జీవో ఎవడేంటన్నా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన పరిటాలని ఎలా చంపించారు, ఏంటి, ఈయన ఏం సప్లై చేశాడు, జగన్ గారు ఏం సప్లై చేశాడు, ఏం సప్లై చేశాడు చెప్పను మీకు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సప్లై చేశాడు రవి, పరిటాల రవిని కాల్ చేయడానికి. అది సిబిఐ కనుసన్నలోంచి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి అది అలాగా వెళ్ళిపోయింది. అంతేకాకుండా నేను మన ఎలక్షన్లో మనం చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడు. నేను చెప్పాను ఎలక్షన్లోనే చెప్పాను వైఎస్ వివేకానంద రెడ్డిని కొట్టాడు అని. నేను ఫేస్బుక్లో నా సోషల్ మీడియాలో నేను పెట్టాను అది. దాని గురించే నాకు ఇవన్నీ చేస్తున్నాడు అనే విషయం కూడా నాకు తెలుసు. అతన్ని నీ ప్రమేయం లేకుండా చంపకపోతే నువ్వు వచ్చే 6 నెలలు అయ్యింది, ఇప్పుడు దాకా దోషులను ఎందుకు పట్టుకోలేదు? ఆఖరికి కూతురు బయటకు వచ్చి ఎందుకు సిబిఐ ఇవ్వలేదు అని ప్రశ్నించిందంటే ఎందువల్ల? వివేకానంద రెడ్డి గారి కూతురు వచ్చి ఎందుకు సిబిఐ అడిగావు, ఇప్పుడు ఎందుకు సిబిఐ ఇవ్వలేదు అంటే డైరెక్ట్గా చెప్పలేక చెప్పిన మాట. కాబట్టి మీరు నన్ను ఏదో సాధించేద్దాం అనుకుంటే ఏమీ నన్ను సాధించలేరు. చాలా ఉన్నాయి ఇంకా విషయాలు. ఎందువల్లంటే మంత్రిమండలి మీటింగ్ సీఎం, లేదంటే సమీక్షా సమావేశ సీఎం, మధ్యలో కూర్చుంటే వెనకాల పెద్ద చక్రం ఉంటుంది, ఆ బ్యూటిఫుల్ లుక్ సీఎం కూర్చోగానే అది చాలా అత్యద్భుతంగా మనకి కనపడుతుంది. ఏ సీఎంలు ఈ భారతదేశంలో అటువంటి బ్యాక్డ్రాప్ అన్నది లేదు. మరి ప్రజావేదికను కూల్చేశావు, అక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? నువ్వు సీఎం చంద్రబాబు నాయుడు కట్టించింది కదా అది, అక్కడ కూర్చుని నువ్వు సమీక్షా సమావేశాలు ఎందుకు జరుపుతున్నావు? అక్కడి నుంచి ఎందుకు పరిపాలన చేస్తున్నావు? నువ్వు మారేయాలి, అక్కడ మానేయాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చెప్పడానికి. కాబట్టి అక్కడి నుంచి మానే, నువ్వు మానేసి ఇంకో చోట ఇంకో ప్లేస్ నువ్వు కట్టించుకుని అక్కడి నుంచి పరిపాలన చేయి. వైజాగ్ సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ, ఒక అత్యద్భుతమైన నగరం. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం, నా చదువు అంతా అక్కడ జరిగింది. నేను అక్కడే యాజిటేషన్లో లీడర్ కింద ఎస్టాబ్లిష్ అయింది కూడా విశాఖపట్నంలోనే. అటువంటి విశాఖపట్నాన్ని మీరు పాడు చేయరు దయచేసి. విశాఖపట్నం అంటే విశాఖపట్నమే, విశాఖపట్నానికి మించిన సిటీ ఇండియాలో ఏది లేదు. రాజధాని జల్లిది, రాజధానిని అక్కడ తరలించి దాని యొక్క దాని ఔన్నత్యాన్ని మటుకు దిగజార్చింది. ఎందువల్లంటే తప్పో రైటో, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది తప్పో రైటో అన్నప్పుడు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. మీరు ప్రకటించిందంతా 33,000 ఎకరాల్లో మీరు ప్రకటించింది, మీరు పట్టుకున్నది, మీరు దోషులు పెట్టుకున్నది 5,000 ఎకరాలు లేదు కూడా లేదు. దాని గురించి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక చక్కటి కరెక్ట్ ఒక క్యాపిటల్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్దాం. ఎందువల్లంటే హైదరాబాద్ నుంచి రావడమే పొరపాటు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉండి ఇంకో 10 సంవత్సరాలు ఉండదు, ఉండు, అక్కడి నుంచి రావడమే పొరపాటు. వచ్చిన తర్వాత ఒక స్టెప్ వేసిన తర్వాత
ఆ గవర్నమెంట్ అన్నది నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియని గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ని నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఎస్, నేను ఇది అమలు చేయను, ఇది అమలు చేయనంటే నేను అమలు చేయనని చెప్పి నువ్వు ఎలక్షన్ వెళ్తావు. నువ్వు అప్పుడు నువ్వు నెగ్గి ఉంటే అప్పుడు నీకు ఖచ్చితంగా ఆ కెనడా మంత్రి ఆయన వచ్చినప్పుడు చెప్పాడు, మేము ఏది అయితే మేనిఫెస్టోలో పెడతామో అయ్యే చేస్తామని. నువ్వు మేనిఫెస్టోలో పెట్టి చేసుకుంటుంటే, నువ్వు నెగ్గుంటుంటే ఓకే నీకు ప్రజలు అనుకుంటారు. కాబట్టి నువ్వు చేయడానికి అసలు నీకు అర్హత లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జైల్లో ఉన్నది కూడా 95% మంది, అతి దారిద్ర్య రేఖ దిగువన్న మంది, బెయిల్ పెట్టుకోలేని వాళ్ళు, న్యాయ వ్యవస్థ ప్రక్షాళించుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజున న్యాయ వ్యవస్థ మీద ఉందని చెప్తా ఉన్నారు. 95% పబ్లిక్ పేదలు, అతి పేదలు జైల్లో ఉంటే గొప్ప వాళ్ళందరూ బెయిల్ మీద కేసులు కొట్టించుకునే పరిస్థితి ఉంటే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు రాజ్యాంగం రాసిన తర్వాత ఎన్నో సవరణలు జరిగినాయి, మరి న్యాయ వ్యవస్థ అప్టుడేట్ అవ్వాలి. అప్టుడేట్ అవ్వి, అప్టుడేట్ కింద లేకపోతే మీరు కూడా ఒక న్యాయ వ్యవస్థ ముద్దాయిని ప్రత్యర్థిగా చూసే స్వభావాన్ని మానుకోవాలి. మీరు అక్కడ ఒక ఉన్నత స్థానంలో, జడ్జి స్థానంలో కూర్చుంటే మీకు ప్రతి ఒక్కడు రెండు చేతులు పెట్టి నమస్కారం చేసే పరిస్థితి. మీరెందుకు న్యాయమూర్తి, న్యాయం చెప్తారు, మమ్మల్ని కరుణిస్తారు అన్న పరిస్థితి. కానీ మీరు ముద్దాయిల్ని, ఈడు దొంగనా కొడుకు, ఈడు మన మీద ఏదో చేశాడు, ఈయన్ని లోన్ వేసేయాలి, ఆ భావన తీసేయండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పాడు. కాబట్టి ప్రతీకారం అన్నది మీకు 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 సూటబుల్ అవ్వదు న్యాయ వ్యవస్థ. ఎందువల్లంటే నా కేసులో మీరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న కేసులు అన్నీ చూస్తే మీకు తెలుసు ఏం చేశారన్నది. కాబట్టి దానికి కూడా నేను న్యాయ వ్యవస్థకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఇది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి చాలా. ఏ రకంగా ప్రభుత్వం జరుగుతుందో, ఏ రకంగా జరుగుతుందో అన్నది అంతా కూడా చాలా క్లియర్గా నేను ఈ 48 రోజుల్లోనూ జైల్లో చాలా స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు ఎన్నో మీరు అసలు ఎక్కడ అవినీతిని రూపుమాపుతామన్నారు. అవినీతిని ఎక్కడ రూపుమాపుతున్నారండి? ఎక్కడ చూసినా అవినీతి. ఆ సారా అన్ని సారా కేసులు జైలుకి వచ్చినాయి, సారా కేసులు దాని జైలు. ఆ సారా కూడా మీ ప్రభుత్వ, నేను చూడలేదు కానీ ప్రభుత్వం ఉన్న కలర్లు ఉంటాయంట, ఒకటి నిప్పు అయ్యే తాగాలంట, అవి మించి దాన్ని మించి ఇంకోటి ఇది ఇంకోటి అమ్మరంట, అవి తాగి కూడా పరిణాలు అయిపోతున్నాయి. అటువంటి పరిస్థితి చీప్ లెక్కర్, చీప్ లెక్కర్ ఒకటే బ్రాండ్ అంట. మరి అది ఏ రకంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు? ఇసుక గురించి చూస్తే, ఇసుక ఇప్పటికీ ఎంత అంటే అడ్మినిస్ట్రేషన్ లోపం అన్నది, ఇంత గోదావరి ఇంత నదులుండి ఇసుకని ఇంకా మీరు చేయలేకపోయారంటే కాంగ్రెస్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఇసుక విషయంలో, తెలుగుదేశం ఫెయిల్ అవ్వలేదు, మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇంత ఇసుక ఉండగా మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లేదంటే మీరు కలెక్టర్లను ఏజెంట్ల కింద పెట్టి పెట్టుకుని ఏమన్నా ఎగుమతి చేస్తున్నారు ఇసుక దొంగతనంగా? ఎందుకంటే ప్రభుత్వం మీది, మీరే ఏమైనా వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే ఇసుక దొరకపోవడానికి కారణం ఏంటి? కాబట్టి ఎన్ని సమస్యలు కూడా చాలా విచారించాల్సిన విషయాలు. కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను నా భావాలు, నన్ను ఏ రకంగా చూసారు, ఏ రకంగా ఎంచిపెట్టారు. ఎందువల్లంటే యాజ్ ఎ ప్రెస్ మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు మీరు మరి ఎన్నో కవరేజీలు, ఎంతమంది వచ్చారో అందరికీ అందరికీ పేరు పెట్టి మందకృష్ణకి నేను మరీ మరీ పర్టికులర్గా నేను థ్యాంక్ చెప్తున్నాను. ఆయన కాకినాడ వచ్చి, అక్కడ కాకినాడ చేయడానికి వచ్చి ఆయన కాకినాడలో పోరాటం చేశాడు, ఆయనకు కూడా థ్యాంక్ చెప్తున్నాను. అలాగే మినిస్టర్లు, తెలుగుదేశం మినిస్టర్లు, కాంగ్రెస్ నాయకులు కొప్పుల రాజు గారు వచ్చారు, అలాగే జడిషియల్ గారు, అలాగే చాలామంది వీళ్ళందరూ వచ్చి నన్ను ధైర్యపడడానికి వచ్చి, చిచ్చి హర్ష కుమార్ మనం ధైర్యపరిచింది ఏంటి, హర్ష కుమారే కానీ హర్ష కుమారే మన ధైర్యం,
అని చెప్పి వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా, ప్రతి వాళ్ళకి ఎంతోమంది నా కార్యకర్తలందరూ, నాకు సఫర్ అయిపోయింది ఎవరంటే ఇంట్లో పిల్లలు, పిల్లలు నా భార్య కోడళ్ళు బాగా సఫర్ అయిపోయారు. ఆ విషయంలో మటుకు నేను చాలా బాధపడ్డాను, ఆ ఒక్క విషయంలోనే బాధపడ్డాను. కానీ పిల్లలిద్దరూ నాకు సహాయం చేశారు. మీ ప్రెస్ విషయం కూడా చాలా బాగా చేసినాను, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం. మీరేమన్నా ఉంటే అడగచ్చు. జైల్లో ఉంటే రాయబారం అని చెప్పలేదే, ఎలక్షన్స్లో వస్తామని చెప్పి అంటే వద్దన్న, మీరు నెగ్గుతున్నారు, మీరే సీఎం అవుతున్నారు, రావాల్సిన అవసరం లేదు. చాలా ప్రముఖ వ్యక్తే, ఎందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళని తిరుగుతూ పెట్టారు, వాళ్ళకి తెలుసు నేను ఎవరిని, ఆయనకి తెలుసు అది కంటెన్ చేయమనండి, అప్పుడు నేను చెప్తాను పేరు. సార్ సార్ అమరావతిలో దళితులు 65 మంది ఉన్నారు, ఏమన్నా మద్దతు ఇస్తారా? అంటే అమరావతి విషయంలో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎందుకు చెప్పాను, ప్రభుత్వం చేసిన ప్రక్రియని నెక్స్ట్ డే నెక్స్ట్ ప్రభుత్వం గౌరవించాలి. అలాగే మనకి మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో మనకి ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యాడు, అసలు ఇతను ఓకే, అసలు దాని గురించి మాట్లాడడానికి భయపడే పరిస్థితి మనం చూస్తాం. ఇకపోతే ఈ అమరావతి ఎస్ఎండ్ రైతులు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళకి వెళ్ళాను, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలన్నిటి మీద రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఫైల్ మూవ్ చేశాను. ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి, నేను వాళ్ళకి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, ప్రయత్నాలు జరిగినాయి. నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను, మీ గురించి నేను ఆ లాస్ట్ గవర్నమెంట్ మీద నేను పోరాటం చేశాను కదా, ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి అంటే, సార్ ఇది ఎంత ధన్యమైన మాకు ఇస్తా అన్న రాజధాని మాకు కాదంటే, మేమంతా ఇక్కడోళ్ళమండి, మాకు ముందు రాజధాని కావాలండి, తర్వాత మేము దళితులమండి అని ముక్త కంఠంతో చెప్పారు. వాళ్ళు ఎక్కడా డీవియేషన్ అన్నది లేదు, ఎందుకు ఎన్నుకున్నామా ఈ గవర్నమెంట్ని అనుకునే ఒక దుగ్ధ తప్పితే ఇంకోటి ఏమీ లేదు. సార్ కోనసీమలో భవన నిర్మాణ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు సార్, వాళ్ళకి ఏమన్నా మీరు మద్దతు ఏమన్నా ప్రకటన? తప్పకుండానండి, భవన నిర్మాణ కార్మికులకే కాదు, ఇప్పుడు ఈ సేవ బి సేవ వాళ్ళు కూడా రోడ్డును పడ్డారు. ఏ తర్వాత చాలా మంది 5000కి కార్యకర్తలు, 5000కి ఏమొస్తాయో చెప్పండి, 5000 అంటే చాలా దారుణమైన, ప్రభుత్వ ఉద్యోగానికి 5000 అని చెప్పడం అన్నది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటైన విషయం. ప్రభుత్వ ఉద్యోగం అంటే మినిమం వేజెస్ అన్నది కనీసం ఇవ్వాలి, మినిమం వేజెస్ ఏంతో ఎంత ఉందో అన్నది చేసి ఇవ్వాలి తప్పితే, 5000తో వాళ్ళకి ఇస్తే వాళ్ళని ఏం చేయమనండి, వాళ్ళని బయట ఆ 50 కుటుంబాల దగ్గర కూడా పీల్చుకు తినమన వచ్చిన పర్సెంట్. ఇప్పుడు ఉంది వాళ్ళంటే అమ్మఒడి చూసాం, అమ్మఒడిలో 15000 అని చెప్పి 1000 రూపాయలు వెనక్కి ఇమ్మంటున్నారు. మళ్ళీ ఇలాగే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏమన్నా ఈ 50 కుటుంబాల వాళ్ళని వాళ్ళనే పోషించమని చెప్తారేమో అన్నది అర్థం అవ్వం. నా కార్యాచరణ అంటూ నేను ఎప్పుడు కూడా నేను ఆపదలో ఉన్నవాళ్ళు ఆదుకోవడానికి ఈ 5 సంవత్సరాల నుంచి, నేను 6 సంవత్సరాల నుంచి కూడా అదే పద్ధతి ఉంది. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా నేను గవర్నమెంట్ మీదే తిరగబడిపోయాను, మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి మీద తిరగబడ్డాను, కాంగ్రెస్ హైకమాండ్ మీద కూడా నేను తిరగబడ్డాను, ఎందుకు తిరగబడ్డారో కూడా మీకు తెలుసు, సక్సెస్ అయ్యాను. దానివల్లే కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా నెగ్గింది, నేను ఆ రోజు చేసిన కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే, నేను ఖచ్చితంగా టైం, ప్రతిదానికి టైం, మీరు చేస్తున్న ప్రతి తప్పుని నేను ప్రశ్నిస్తాను. నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో లేకపోయినా, యాజ్ ఇండివిజువల్గా 10 సంవత్సరాలు ఎంపీగా చేశాను, 5 సంవత్సరాలు నేను నిరంతర పోరాటం చేశాను, ఎక్కడ ఉంటే ఇప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకైనా అది ప్రశ్నిస్తాను, గట్టిగా అడుగుతాను, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాను, సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ సమస్య పరిష్కారం మీరు చూసారు జరిగిపోతున్న పాలు.
మహిళను వ్యవస్థ చేస్తే అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి చల్లు అక్కడ కూర్చొని నెక్స్ట్ డే పరిష్కారం అయ్యేంత వరకు కూడా సమస్య అక్కడే ఉంది. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా నేను ఒక సమస్యని వెతుకున్నప్పుడు అనుకోకుండా వెనక్కి వెళ్ళిపోయే సమస్య లేదు. కాబట్టి ఈ గొంతు ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలండి. న్యాయ వ్యవస్థలో ఇప్పుడు ఎందువల్లంటే వాళ్ళకి కోపం రావచ్చు, కానీ ఇప్పుడు మ్యాజిస్ట్రేట్లకి పరీక్ష ఉంది, డిస్ట్రిక్ట్ జడ్జెస్కి పరీక్షలు ఉన్నాయి, అలాగే ఇండియన్ లా సర్వీస్ అని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సివిల్స్ ఎలా ఉన్నాయో ఇండియన్ పోలీస్ సర్వీస్ అలాగే ఇండియన్ లా సర్వీస్ అన్నది వచ్చి వాళ్ళు న్యాయమూర్తుల కింద ఉంటే దాంట్లో రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత ఈ రిజర్వేషన్ తరగతులు 95% మనకి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 65% ఎస్సీఎస్టీస్ ఉన్నారు జైళ్ళు అన్నది చెప్పారు. కానీ దాని తర్వాత లెక్క చేయడం మానేశారు 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది వాళ్ళ ఆ వర్గం. ఎందుకంటే చుండూరు నరమేధం జరిగితే అసలు ఎవరికి శిక్ష పడలేదు, 13 మందిని అలాగే నరమేధం చేస్తే ఎవరికి శిక్ష పడకపోతే అసలు జవాబుదారీతనం అన్నది ఎక్కడ, అకౌంటబిలిటీ అన్నది ఎక్కడ ఉంది? ఇక్కడ కేసు కొట్టేస్తారు, ఇక్కడ కేసులో శిక్ష చేస్తారు, హైకోర్టులో కొట్టేస్తారు, ఇక్కడ ఎందుకు శిక్ష చేస్తారు హైకోర్టులో, హైకోర్టు వాళ్ళు చెప్పరు, వీళ్ళు వీళ్ళు చెయ్యి వీళ్ళు నేరం చేయకపోతే ఎవరు చెప్తారు ఎవరు చేశారన్నది చెప్పరు. నేను దాని గురించి ఎప్పుడు కూడా అప్పుడే మాట్లాడదలుచుకోలేదండి ఏ పార్టీ, ఎందుకంటే నేను 5 సంవత్సరాలు ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను కూడా. రాజధాని విషయంలో మూడు రాజధానులు నేను ఇప్పుడు క్లియర్గా చెప్పాను కదండి, ఒక ప్రభుత్వం ఒక ప్రక్రియ చేసి చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దాన్ని ప్రక్రియని కొనసాగించాలి, దట్ ఈస్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అన్నది ఎప్పుడు చచ్చిపోదండి, పార్టీలు అన్నవి మారుతాయి, గవర్నమెంట్ అన్నది నిరంతరం కొనసాగుతుంది, గవర్నమెంట్ ఎక్కడ కూడా మార్పులు ఉండదు. ఈ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే గవర్నమెంట్ ప్రక్రియ అన్నది మారకూడదు. బట్ మారాలనుకున్నప్పుడు పీపుల్ అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టి మేము ఇలా చేస్తామని చెప్పి అప్పుడు మార్చండి, అంతేగాని మీరు మేనిఫెస్టోలో పెట్టకుండా నేను ప్రభుత్వంలోకి వచ్చేసాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే సో మీనింగ్లెస్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.